ఒక ఊర్లోకి స్వాములారు వచ్చారట. ఆయన పల్లకీలో వచ్చారు. శిష్యగణం, దేవతార్చన, వంట సామాను వేరే వాహనాల్లో దిగాయి. స్వాములారు ఒక పెద్దింట్లో దిగారట. ఆయనకి వాక్శుద్ధి ఉంది, చాలా నిరాడంబరంగా ఉంటారు అని చెప్పుకుంటున్నారు ఊళ్ళో వాళ్ళందరూ కూడాను. ఈ ఊర్లో వాళ్ళందరూ వచ్చి రకరకాల పళ్ళు పలహారాలు అన్నీ సమర్పించబోతుంటే ఆయన తిరస్కరించారట. స్వామి అరటిపూలు తప్ప మరేమీ స్వీకరించడని వదంతి వ్యాపించిందట. మరుక్షణం అరటిపూలు పౌరాళ్ళల్లో వచ్చి ఆ స్వామి ముందు వాలాయంట. వెంటనే ఆయన ఏం చేశాడు, అరటి పువ్వులన్నీ కూడా ఆ పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. భక్తులందరూ అలా ఆయనకేసి చూస్తున్నారట. ఆయన గుంపులోంచి భక్తుడిని పిలిచి ఒక అరటి పువ్వుని వలవమన్నారట. వాడు భయపడుతూ భయపడుతూ అరటి పండుని ఒలిచాడట. ఒలిచేటప్పటికి ఆ పువ్వులన్నీ అయిపోయి చివరిన మనకి ఉంటుంది కదా ఒక చిన్న పువ్వులాగా వస్తుంది కదా, పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఇది ఏమిటి అని చెప్పి అడిగారంట. అడిగితే పైన పూతలన్నీ తీసేశాడు, ఆ పైన కప్పుకున్న రేకు ఉంది అది కూడా తీసేశారు, అదంతా చూపి ఇదంతా మాయ, ఇదంతా తీసేసుకోవాలని చెప్పి అత్తంగా పని వేసుకున్న పూతను విడగొట్టాలి, అవే భవబంధాలు. చూసారా, ప్రతి పూతలో దొంగ బూచోడు అనే రెండు చేదు విషయాలు ఉంటాయి, అవే రాగద్వేషాలు, వాటిని విధిగా ఛేదించాలని చెప్పి వాక్యానుసారంగా భక్తుడితోటి ఆ అరటి పువ్వుని ఒలిపిస్తున్నాడట. భక్తులందరూ కూడాను ఆసక్తిగా చూస్తున్నారు. ఇంకా ఇలా చెప్పాడు, ఈ జగత్తులో ఉండే జీవి అరిషడ్వర్గాలకు లోబడి ఉన్నాడు, వైరాగ్యం వారిని ఆవరించి ఓహోకారాలు చేస్తున్నారు భక్తులందరూ అవన్నీ విని. అరటి పువ్వు వలవగా వలవగా చిక్కి చిన్నది బుడిపులా తేలింది. హరోం హరా హరోం హరా, ఇదిగో శివలింగం ఆవిర్భవించింది చూడండి అంటూ ఆ బుడిపెని చూపిస్తారట. అప్పుడు స్వామి ఎలా ఆవేశంతో అంటుంటే భక్తులందరూ కూడా వంత పలుకుతారట. అప్పుడు ఆ శివలింగాన్ని పెద్ద పళ్ళం మీద పెట్టి ఒలిచిన అరటి పువ్వుతో పూజ చేయించాడట. మజ్జిగతో అభిషేకం చేయించాడట. పసుపుతో అర్చన చేయించాడు ఈ స్వామీజీ అన్నమాట. ఆ బుడిపెకు తెల్లగా ఉంటుంది కదా అది, దాన్ని పళ్ళంలో పెట్టి ఇవన్నీ చేశారు. ఇప్పుడు నేను చెప్పేదంతా వినండి అని చెప్పి ముందుగా నానబెట్టిన శనగపప్పు అన్నాడు. అది ఏమిటంటే పూర్వజన్మ సుకృతంతో పాటు చిటికెడు అనుభవ క్షారాన్ని పట్టినంత మమకారాన్ని వేసి మొత్తాన్ని మధించి ముద్ద చేయండి అన్నట్ట. అరటి పువ్వు మీద అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి మనసు అనే బాణలిలో మానవత్వం అనే నూనె పొయ్యండి. ఆ ముద్దను చిట్టిగారెలుగా రెండు చేతులతో తట్టండి. తట్టేవేళ హరినామ సంకీర్తన చేస్తూ తాళయుక్తంగా తట్టండి. భక్తులారా, తట్టని కొద్దీ తరిస్తారు. పరిపక్వం అయ్యాక అంటే బాగా వేగిన తర్వాత ప్రసాదంగా స్వీకరించి ఆహారమయ్యే కోసం నింపుకోండి అని చెప్పాడంట. భక్తులందరూ అలాగే చేశారట. శుభ్రంగా ఆ వడలు వేయించుకుని హాయిగా కడుపు నిండా తిని ఓం అని తృప్తిగా తేంచారట. భక్తులు స్వాములారి జ్ఞానానికి ముగ్ధులై రొట్టెలు వేసుకుంటూ బయలుదేరారట. గుమ్మం దాటిన తర్వాత ఒక మధ్య వయస్కుడు ఉన్నాడంట, భక్తి ముక్తి ఏమో కానీ స్వాములారి పుణ్యమాని నాలో జ్ఞానదీపం వెలిగింది, అరటి పువ్వు రెక్కల్లో ఒక వాటర్ చుట్టుకుని పబ్లిక్గా ఆవిడ్స్లోంచి వెళ్ళినా అడిగేవాడు ఉండడు, సేఫ్టీ అండ్ డిగ్నిటీ అన్నట్ట. ఇది రమణ గారి రహస్యం అన్నమాట. ఈ అరటి పువ్వు కదే ఇంకొకటి ఉంది, అది కూడా విందాం ఈ కూర వండుకుంటూ. స్వామివారి పల్లకి ఇంకొక ఊర్లోకి వెళ్ళిందంట. ఊరు ఊరంతా అరటి పువ్వులు వేలాడి తీసేశారు. అంటే అప్పటికే అందరికీ తెలిసిపోయింది ఈయన అరటి పువ్వులు తప్ప ఏం తీసుకోడని. ఓ అరటి పువ్వు చేతిలో తీసుకుని ఏమిటిదని అడిగితే అరటి పువ్వు స్వామి అన్నారట సభ్యులందరూ. స్వామిగారు నవ్వి, కాదు మీ అజ్ఞానం, ఇది విష్ణుమూర్తి శంఖం, సాక్షాత్తు పాంచజన్యం, దీని రూపురేఖలు చూస్తుంటే మీకు శంఖం స్ఫురించడం లేదా అని అడిగారట. అవును అవును అన్నట్టుగా అందరూ తలలోపు లెంపలేసుకున్నారట. అసలు దీని వర్ణం తెలుపు, ఆ నీలమేఘస్యామని వెన్నంటి ఉండి ఉండి ఈ నీలవర్ణానికి మారింది ఇది. అమ్మవారి సాంగత్యంలో కుంకుమలు అంటుకుని ఎరుపు రంగు సంతరించుకుంది. ఇవన్నీ చెప్తుంటే భక్తులందరూ కూడా పరవశించిపోతున్నారట. అరటి పువ్వులో వైకుంఠం చూశారట. అక్కడ
అరటి పువ్వులన్నీ శంఖాలే ఓంకార ఘోష చేస్తున్నట్లుగా అనిపిస్తుందిట. అందరూ అరటి పువ్వులు వలిచారట స్వయంగాను. వలుస్తుంటే ఇవేమిటి అంటే పూతలు అన్నట. కాదురా మూర్ఖ, శంఖంలో నాదాలు వలుచుకుంటూ వెళితే అందులో మనకి నాదాలు ప్రత్యక్షమవుతాయి. ఇవిగో ఇవి శృతులు, ఇవేమో మెట్లు, అవి స్వరాలు, ఇవేమో రాగాలు. ఓంకారం నుండి ఘంకారం దాకా స్వరాలను ఆస్వాదించండి, అరటి పువ్వుతో ఆధ్యాత్మికతను పూరించండి అంటే మరి స్వామి ఈ దొంగ బూచాడు మాట ఏమిటో అన్నట. అవి అపశృతులు నాయన అని చెప్పారట. స్వామివారు చెప్పిన స్వామి అని చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నట. ఆయన సూక్తులు అలా ఆ నోట వినిపిస్తున్నాయట. అరటి ఒకే ఒక పువ్వు పూస్తుంది జీవితకాలంలో, ఇందులో కుటుంబ నియంత్రణ అంతరార్థం నిక్షిప్తమై ఉంది అని స్వామివారి సూక్తి. అరటి పూల దొప్పల్లో దీపాలు వెలిగించుకోండి, కరెంటు కోతను అవలీలగా అరటిలీలగా అధిగమించండి. ఇది రెండవ సూక్తి. ఇంటిల్లి పాది అరటి పూలు ఒలుచుకోండి, శ్రమదానంద కందడిత హృదయాన విందులు చేసుకోండి,